నేదురుమల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాగ్ మేళా నిర్వహించారు. వెంకటగిరి నియోజకవర్గంలోని కలువాయి, రాపూరు, సైదాపురం, డక్కిలి, బాలయ్యపల్లి, వెంకటగిరిలో చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు సెప్టెంబర్ 8వ తారీఖున వెంకటగిరి పట్టణంలోని మాజీ ముఖ్యమంత్రి వర్యులు నేదురుమల్లి స్వగృహం వద్ద నేదురుమల్లి ఫౌండేషన్లో 40 కంపెనీలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తెలిపారు. పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ప్రజలకు మేలు చేస్తుందని 8 నెలల క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు వెంకటగిరి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. అప్పటినుంచి వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేస్తున్నామని తెలిపారు. ఈ జాబ్ మేళా 10వ తరగతి నుండి పీజీ వరకు విద్య అర్హతలు గల యువతీ యువకులకు పాల్గొనవచ్చు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పట్టాభిరామిరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, భాస్కర్ రెడ్డి, కలువాయి, రాపూరు, సైదాపురంకి చెందిన నాయకులు, రాపూరు సీఐ మల్లిశెట్టి సుబ్రహ్మణ్యం, ఎస్ఐ రంగనాథ్ గౌడ్ కార్యకర్తలు పాల్గొన్నారు. సర్టిఫికేట్స్ ఏదైనా ఉంటే ఇష్యూ చేయటం, తప్పులు సరిదిద్దటం ఎంతో సంతృప్తినిస్తుంది. కానీ వీటన్నిటిలో వెంటనే పరిష్కరించలేనిది చాలా మందికి ఉన్న కోరిక, చిన్నపాటి కోరిక అయినా. మా అమ్మాయి కానీ మా పిల్లోడు కానీ చదువులు పూర్తి చేశారు, ఉద్యోగాలు లేవు, ఏదన్నా ఉద్యోగం ఇప్పించండి చాలా దగ్గరలో వింటం జరిగింది. సహజంగా వీళ్ళైతే గవర్నమెంట్ ఉద్యోగం వైపే చూస్తారు. ఈ రోజుల్లో ప్రైవేట్ రంగంలో వస్తున్న అవకాశాలు, అందుబాటులో ఉన్న గ్యాప్ ఉంది. కంపెనీలకి ఉద్యోగం చేసేవారు కావాలి. మన దగ్గరున్న నిరుద్యోగులకి ఉద్యోగాలు అవసరం. కానీ ఎక్కడో ఈ రెండింటిని కలపడానికి, ఆ గ్యాప్ అనే దాన్ని పూరించడానికి మైండ్లో ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నా. 9 సంవత్సరాల క్రితం ఒకసారి చేసిన ఈ జాబ్ మేళా అని ఎంతో సక్సెస్ఫుల్గా భారీ స్థాయిలోనే జరిగింది.